ఇటీవల కాలంలో జరిగిన ఖమ్మం జిల్లా సోమినేని సాయి గణేష్ అనే ఒక బీజేపీ కార్యకర్త చనిపోవడం నాకు చాలా బాధగా ఉందని వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శివ రాజకీయాలు చేస్తోందని రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని గుర్తు చేశారు. కేటీఆర్ని విమర్శిస్తే ఊరుకోమని అలాగే జిల్లా నాయకులు మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ పైన మీద అనేక నిందలు వేస్తున్నారని బీజేపీ నాయకులు ఏమైనా న్యాయ నిర్ణేతలా కాదు కదా అని ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారని జీవితంలో బీజేపీ జెండా తెలంగాణలో ఎక్కడ కూడా మాకు పోటీ కాదు అని తెరాస పార్టీకి సాటి రాదు సాటి లేరు అని ముక్త కంఠంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర నాయకులు జేవీఎస్ చౌదరి ముక్త కంఠంతో బీజేపీ నాయకులను హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో కొన్ని రోజుల క్రితం మృతి చెందిన గణేష్ మృతి చాలా బాధాకరమైన విషయం. ఆ సంఘటన జరగకుండా ఉండాల్సింది. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో గణేష్ మృతిని స్వార్థ రాజకీయాల కోసం పూర్తిగా వినియోగించుకుంటుంది, పూర్తిగా రాజకీయం చేస్తుంది. ఆ మృతిని అడ్డుపెట్టుకొని ఆ సంఘటన అడ్డుపెట్టుకొని ఇవాళ ఖమ్మం జిల్లా పువ్వాడ అజయ్ కుమార్ గారిని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని, అలాగే మా నాయకుడు కేటీఆర్ అన్నను పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు. నేను ఒకటి ప్రశ్న బీజేపీ నాయకులకి, మీరు వాస్తవానికి దూరంగా వెళ్ళిపోయి యుద్ధం చేస్తున్నారు. మీరు స్వార్థంతో యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఏ రోజు కూడా తెలంగాణలో మీరు జెండా పద్దాం అనుకుంటున్నారు, ఎప్పటికి కూడా ఆ కాలం మీకు నెరవేరదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఆ విశ్వవినీతని ప్రజల నుంచి దూరం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది మీ వల్ల కాని పని. ఈ రోజున కేటీఆర్ని అందరు కూడా రౌండప్ చేసి బీజేపీ నాయకులు కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే అనన్ ఎంత కన్ఫ్యూజ్ చేస్తే అంత టార్గెటెడ్గా పనిచేస్తాడు, అంత ప్రజల్లో చొచ్చుకోపోగలుగుతాడు, అంత బాగా పనిచేయగల కెపాసిటీ ఉన్న నాయకుడు కేటీఆర్ అన్న. ఆయన మీరు రౌండప్ చేసి 10 మంది కలిసి స్టేట్మెంట్ ఇచ్చి అన్ని విధాలుగా డిఫేమ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో మాత్రం ఏమాత్రం కేటీఆర్ అన్న మీద విశ్వనీయత కోల్పోలేదు. అలాగే పౌడ అజయ్ కుమార్ గారు కూడా ఇలా మా జిల్లా మంత్రి, మేమందరం కూడా పూర్తి స్థాయిలో అజయ్ కుమార్కి అండగా నిలబడతాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటాం. అలాగే సామాజిక వర్గం నుంచి కూడా ఆయనకు పూర్తిగా మా మద్దతు ఉంటుంది. మేమందరం కూడా పువ్వాడ అజయ్ కుమార్కి, అజయ్ కుమార్ సార్కి 100% మేము మద్దతు ఇస్తాం. టీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇస్తాం. అలాగే ఖమ్మ సామాజిక వర్గం నుంచి కూడా మేమందరం కూడా పువ్వాడ అజయ్ కుమార్కి అండగా నిలబడతామని మేము తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.